కళ్యాణ్ గారిది బాలు పంజా సినిమాల్లో మాఫియా చుట్టూ కథ అయితే తిరుగుతుంటుంది. బాలు కంటే పంజా మరింత స్పెషల్గా ఉంటుంది. అందులో పవన్ కళ్యాణ్ గారి లుక్స్, గెటప్, యాక్షన్ అన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి. అయితే సుజిత్ గారు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మాఫియా బ్యాక్గ్రౌండ్తో వింటేజ్ లుక్లో అయితే చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఓజీ మూవీలో కొత్తగా ప్రజెంట్ అయితే చేయబోతున్నారు, ఐ మీన్ కొత్తగా చూపించబోతున్నారు. ఈ విషయం మనకి గ్లిమ్స్ చూస్తేనే అర్థమైపోతుంది. అయితే తాజాగా చిత్రం మీద సంబంధించిన కొన్ని కథలు అయితే బయటకు వచ్చాయని అనిపించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కథ మీద చర్చలు అయితే జరుగుతున్నాయి. నట్టింట్లో ఓజీ కథ లీక్ అంటూ రూమర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రూమర్ల ప్రకారం ఓజీ కథ ఇలా ఉంటుందంట. ముంబైని చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి అనుకోని పరిస్థితిలో గ్యాంగ్స్టార్గా మారతాడట, మాఫియాలోకి కూడా వెళ్తాడట. అయితే ఆ ప్రయాణంలోనే అతని ఫ్యామిలీని కోల్పోతాడట. అయితే ఆ తర్వాత వారి మీద పగ తీర్చుకుంటాడట అండ్ డ్రగ్స్ మాఫియాను కూడా అంతం చేస్తాడట. అయితే ఇదే కథ అంటూ చక్కర్లు కొడుతుంటే నెటిజన్లు కూడా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇదేటి రామరామకృష్ణకృష్ణ కథను చెప్తున్నాడేటి, అదే కథను మళ్ళీ సుజిత్ తీస్తున్నాడా అంటూ ట్రాల్స్ కూడా వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం సుజిత్ మీద గట్టి నమ్మకాలే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే మేకింగ్, ట్రీట్మెంట్ కొత్తగా ఉంటాయంటూ ఓజీ మూవీ మీద ఇంకా హైప్ని చాలా పెంచేస్తున్నారు. అయితే డివివి ఎంటర్టైన్మెంట్స్ మాత్రం ఓజీ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంతవరకు ఏ ప్రొడక్షన్ల వారు చేయనంత హైప్ను అయితే ఓజీకి చేస్తున్నారు. ఎప్పుడు అభిమానులతో టచ్లో ఉంటుంది అండ్ ఓజీ సినిమాకు సంబంధించిన అప్డేట్లు అక్కడ, ఐ మీన్ మూవీలో ఆడకముందే ఇచ్చేస్తుంది. లొకేషన్లు, స్టిల్స్ను షేర్ చేసి ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకుంటుంది. అయితే ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మూవీకి తమను కొట్టే ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని కూడా సమాచారం వచ్చింది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.